రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావడం తథ్యమని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధికార ప్రతినిధి ముళ్లపాటి పిచ్చయ్య జోత్సం చెప్పారు. బద్వేల్ పట్టణంలో ఎన్జీఓ నందు బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ సంఘం నాయకుల సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఏకమై బీసీలకు సీఎం చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అత్యధిక జనాభాల గల బీసీలు కూడా రాజ్య పాలకులుగా చూడాలన్నదే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి లక్ష్యమని తెలిపారు. అంబేద్కర్ దృష్టిలో ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, బుద్ధిస్టులు, ఓబీసీలు అందరూ కలిసికట్టుగా శ్రమించాలన్నారు. బీసీ భవనం కూడా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు బీసీ నాయకులు అందరు అధికారులు కాళ్ళ వేళ పడ్డా కానీ దానిలో స్పందన లేదు. అందుకే మొత్తం 10 వర్గాల బీసీ నాయకులారా ఏకం కంటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులు అత్యధిక బీసీ నాయకులు ఏకమైతే రేపు రాష్ట్రంలో బహుజన రాజ్యం వస్తుంది. అందుకే బీసీ సీఎం చేయాలని బీసీ ముఖ్యమంత్రికి మన బీసీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి బీసీ సాధన కోసం కృషి చేశామని చెప్పేసి ఆశిస్తాం. అందుకే పూలే అంబేద్కర్ రాజేశ్వర సమితి ఒకటి నినాదం, అత్యధిక జనాభా గల బీసీలు సీఎం చేయాలనే ఉద్దేశంతో ఒక కంగారు పట్టుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు అన్ని పెట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా బీసీ నాయకులు కూడా ఒక అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే ఈ సంస్థ మా ఎస్సీలు కాదు, ఎస్సీలు కాదు, మాకు ఓసీబీ కాదు, బీసీ నాయకులు అత్యధిక బీసీ నాయకులు సీఎం చేయాలని ఉద్దేశంతోనే ఒక కంకణ కట్టుకుంది. కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ బీసీ నాయకులను సీఎం చేసేదానికి మేము ముందుంటామని చెప్పేసి మా సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యంగా ఎక్కడో కాదు బద్దెల తాలూకులో బీసీ భవన స్థానం కోసం అందరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎన్జీఓ కాలేజీలో కోట్లాది మంది వేసే ప్రభుత్వ భూమిని తాగేస్తుంటే అధికారులు పాలకపక్షము చూస్తూ ఊరుకున్నారే కానీ అటువంటి స్థలాల్లో ఎందుకు కబ్జా జరగకుండా చూడలేదు అని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి బీసీ భవనం కోసము కనీసం 20 సెంట్లు స్థలం దొరకదా? దొరకదా? ఎందుకు దొరకదు? అయితే అక్కడ ఈ మధ్య డివిజన్ వచ్చిన తర్వాత అనేక అక్రమాలు, అనేక దౌర్జన్యాలు, అనేక కబ్జాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే రేట్లు ఎక్కువ పెరిగినాయి. ఆ రేట్లలో అధికార పార్టీ ఉంది కాదని చెప్పేసి నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చుకోవడం తప్ప ప్రజలకు పేద వర్గాలకు సాయం చేస్తారు.